సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. నేను ఈరోజు బాడీ లాంగ్వేజ్ సెషన్ పైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ బాడీ లాంగ్వేజ్ సెషన్ని మన ఎనర్జెటిక్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మెంటర్ అయిన మన రాము తేజస్ సార్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. అసలు సార్, ఈరోజు మేము రోజు చూస్తున్న రాము సారేనా అనిపించింది సార్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎలా తీసుకెళ్లారంటే, ఎగ్జాక్ట్లీ మనం మనకి ఇంతకు ముందు చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్ అరౌండ్ 55% మన పబ్లిక్ స్పీకింగ్లో కవర్ అవుతుంది అనుకున్నాము. మీరు అలానే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నిలబడి చెప్పి, అంటే అది నిజంగానే అంత పర్సంటేజ్, అంత వాల్యూ ఒక పబ్లిక్ స్పీకర్గా అవ్వాలి అంటే, స్టేజ్ పైన మాట్లాడాలంటే మన స్పీచ్లో ఎంత ఇంపార్టెంటో అన్నది మీరు కంటిన్యూస్గా నిలబడి ఈచ్ మూమెంట్ దగ్గర నుంచి, మీ ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి, మీ హ్యాండ్ మూమెంట్స్ అయినా సరే, మీ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే, మీ కదలికలు అయినా సరే కంప్లీట్గా కవర్ అయ్యాయి సార్. అంటే మీరు ఈచ్ పాయింట్ని కూడా ఎలా చెప్పారు అంటే, ఈ బాడీ లాంగ్వేజ్ పరంగా మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి, మన స్టేజ్ పైకి ఎక్కాక డూస్ అండ్ డోన్స్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చిన్న చిన్న విషయం కూడా, లైక్ కాళ్ళ కదలిక దగ్గర నుంచి ఏమైనా ఆబ్జెక్ట్ చేతిలో ఉండినా సరే మనం ఎలా పరిగణనలోకి తీసుకోవాలి, మనం ఏవి చేయొచ్చు ఏం చేయకూడదు, మన స్టేజ్ని ఎలా కవర్ చేయాలి, అండ్ మన ఎక్స్ప్రెషన్స్ కూడా ఎలా ఉండాలి, అండ్ మన ఆడియన్స్ని ఎలా కవర్ చేయాలి, మన వ్యూ ఎలా ఉండాలి, ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి అన్నది కూడా మీరు ఈచ్ పాయింట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అది కూడా అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఎలా అనిపించిందంటే, ఎగ్జాక్ట్ బాడీ మూమెంట్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో మనకి స్టేజ్ పైకి వెళ్ళాక ఎలాంటి ఫీలింగ్ రావాలో అన్నది మీ స్పీచ్లో, స్పీచ్ రూపంగా, మీ కదలికల రూపంలో మీరు మంచిగా డెలివర్ చేశారు సార్. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ స్పీచ్ డెలివరీ ఎక్సలెంట్ సార్. అన్నిటికంటే చెప్పాలంటే సార్, మేము రోజు చూస్తున్నాము రాము సార్ ఏనా నవ్వుతా అలా కూర్చుని చెప్తా ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు, అలానేనా ఉంటుంది అనుకున్నాము. అసలు మీరు స్పెషల్ ఎంట్రీ సార్ ఈరోజు. అసలు అప్పటిదాకా మేడం చెప్తా ఉన్నారు ఈరోజు దీనిపైన మాట్లాడతారు, స్టార్ట్ అవుతుంది సెషన్ అని. మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారంటే, అసలు నిజంగా చాలా పెద్ద పబ్లిక్ ఉండే ఒక సమూహంలో వెళ్తే ఒక స్పీకర్ వచ్చి స్టేజ్ పైకి వస్తే ఎట్లా హోరాహోరీలుగా అందరు అరుస్తారో అలాంటి ఎంట్రీ ఇచ్చారు సార్. అసలు సూపర్బ్ సార్, సింప్లీ. అండ్ అదే ఎంట్రీతో మీరు ఎండ్ దాకా ఎలా అయ్యిందంటే ఒక ప్రవాహంలో వెళ్ళిపోయింది సార్. అంటే ఈచ్ పాయింట్ కూడా సింపుల్ అనిపిస్తుంది బట్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మీరు ఆ చిన్నది కూడా అంటే దీన్ని ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు అనే ఆ చిన్న చిన్న పాయింట్స్ కూడా ఎక్కడ వదలకుండా కంప్లీట్గా మీరు కవర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ ఈస్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలానే కంటిన్యూ చేయాలని, మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.